అయితే సోదరులారా, పెద్దలారా, ఈ రోజున అంశం ఏదైతే మీ ముందు నేను పెట్టదలుచుకున్నానో ఆ అంశం ఏమిటి అంటే, భారతదేశ స్వతంత్రం కోసం హిందూ ముస్లింల ప్రాణత్యాగాలు. ఎందుకు అంటే, ఈ రోజున చరిత్ర తెలియని కొద్దిమంది ఏమంటున్నారంటే, ఈ దేశంలో అసలు ముస్లింలకు హక్కే లేదు, ముస్లింలు మన భిక్ష మీద బతుకుతున్నారు, అసలు ఈ దేశం వాళ్ళది కాదు అన్నట్టుగా కొద్దిమంది అనుకుంటున్నారు. పాపం తెలియక కొద్దిమంది ఏమంటారంటే, అసలు మీకు ఈ దేశంలో ఉండే హక్కు లేదు, మీకు వేరే దేశం ఇచ్చేసాం, మీరు అక్కడికి వెళ్ళిపోండి అంటారు. అసలు విషయం వాస్తవం మాట్లాడుకుంటే, 700 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించింది ముస్లిం రాజులు. ఇది చరిత్రలో ఆధారాలు ఉన్న విషయాలు. మనం చరిత్ర చూస్తే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం మీద దండెత్తినటువంటి రాజులు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ మీద దండెత్తిన తర్వాత అక్కడ విగ్రహాలను తీసేసి, ఏంటి వారు హిందువులే వీరు హిందువులే, ఆయన రాజు ఈయన రాజే, రాష్ట్రాలు వేరంతే, అక్కడ ఎక్కడైతే గెలిచారో అక్కడ వారి యొక్క విగ్రహాలు తీసేసి వీళ్ళ కులదేవత విగ్రహాన్ని పెట్టేవారు. ఎందుకు? కారణం ఏమిటి అంటే, ఇక్కడ మేము మీతో యుద్ధం చేసి నెగ్గాము, అందుకోసం ఏంటంటే ఇక్కడ మా కులదేవత ఉండాలి, మీ దేవత కాదని చెప్పి. చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఇవి. అయితే విషయం ఏంటంటే, సోదరులారా పెద్దలారా, మన భారతదేశంలో 700 సంవత్సరాలు ఇంచుమించు ముస్లింలు పరిపాలన చేస్తున్న కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వ్యాపారం అనే వంకతో అడుగుపెట్టారు. ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేస్తాము, మాకు అనుమతి ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ముస్లిం రాజులను కేవలం వ్యాపార నిమిత్తం అనుమతి అడిగి లోపలికి వచ్చారు, మన ఇండియాలో అడుగుపెట్టారు. అయితే ఎలాగైతే ప్రతి సమాజంలో అంటే ప్రతి కమ్యూనిటీలో కూడా ఏదో ఒక వీక్నెస్కి బలహీనత అలవాటై ఉంటారో, అలాగే ఆ రోజుల్లో కూడా కొద్దిమంది అలవాటు పడున్నారు బలహీనతలకి, ఆ బలహీనతలు పట్టుకొని వీళ్ళ లోపల కూడా వచ్చారు మన పర్సనల్లోకి కూడా. బ్రిటిష్ వాళ్ళు ఎంత పర్సనల్లోకి వచ్చేసారంటే, చారిత్రక గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది, పూర్తిగా ముస్లిం రాజులు రాజరికాన్ని అంతం చేసేంత లోపలికి వచ్చేసారు. పూర్తిగా ముస్లింల రాజుల యొక్క రాచరికాన్ని అంతం చేసే అంత లోపలికి వచ్చేసారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత, నువ్వు గనక నాకు సహాయపడితే, ఆ రాజు గనక నష్టపోయేలా నువ్వు నాకు సహాయపడితే నీకు ఇంత ఇస్తానని వీళ్ళు కూడా డబ్బుకి ఆశపడిపోయి చేసేవారు. ఆ విధంగా ఒక్కో రాజు మొత్తం నష్టపోయారు. ఆ తర్వాత వీళ్ళది బలం పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది అంటే, మన భారతీయులను బానిసత్వం చేసేంత బలం పెరిగిపోయింది వాళ్ళది. వాళ్ళేమో ఉన్నతమైన హోదాల్లో ఉంటూ మన వాళ్ళని ఎప్పుడు కిందే ఉంచుతాం. అది కాకుండా మతపరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకునేంత లోపలికి వచ్చేసారు వీళ్ళు. మతపరంగా మతం అనేది చాలా సెన్సిటివ్ విషయం అయ్యి వాళ్ళ జోలికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు ఏం చేసేవారంటే, వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఎవరైతే పనివాళ్ళు ఉండేవారో వాళ్లలో కొద్దిమంది, ఆ రోజుల్లో తుపాకీలు ఉండేవి కదండి, బుల్లెట్స్ ఎలాగంటే నవలాలి, ఇలా ఓపెన్ చేసి పెట్టాలన్నమాట బుల్లెట్ని. దానికి ఏం చేసేవారంటే, పంది కొవ్వునేమో ముస్లిములకు రాసి ఆ గుండ్లు ఇచ్చేవారు, ఆవు కొవ్వునేమో హిందువులకు రాసి వాళ్ళకి ఇచ్చేవారు. ఈ రకంగా వీళ్ళు హద్దుల అతిక్రమణ బాగా ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మొట్టమొదట వీళ్ళకి ఎలాగైనా మనం బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలి అని ఒక అడుగు వేసింది ఎవరంటే, హజరత్ సిరాజుద్దౌలా రహమతుల్లాలి. సిరాజుద్దౌలా ఆయన మొట్టమొదట తిరుగుబాటుకు, వీళ్ళకి మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి, లేకపోతే వీళ్ళ హద్దులు దాటిపోతున్నారని చెప్పేసి మొట్టమొదటి ప్రయత్నం ఆయన నుంచే ప్రారంభమైంది. ఆయన నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క స్వతంత్ర సంగ్రామంలో ఎంతోమంది ముస్లింలు ఎంతోమంది హిందువులు కలిసి వీళ్ళని వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేసేవారు. ఆ రోజుల్లో కొద్దిమంది ధార్మిక పండితులు పేపర్లలో,
అంటే న్యూస్ పేపర్స్ వస్తాయి కదా, వాటిల్లో కూడా కొన్ని ఆర్టికల్స్ రాసి వీళ్లలో ఒక అత్యున్నతమైనటువంటి ఉత్సాహాన్ని నింపేవారు. మనం వీళ్ళు వీళ్ళని ఇక్కడ ఉండనివ్వకూడదు, ఇక్కడ ఉండనిస్తే గనక వీళ్ళు తప్పకుండా మన యొక్క దేశానికి ప్రమాదంగా మారిపోతారు అని చెప్పేసి. అందులో భాగంగానే మనం పేర్లు వింటాం కదా, రెండు పేర్లు, ఒకటి అష్ఫాకుల్లా ఖాన్, రెండు రాంప్రసాద్ బిస్మిల్ అని ఇద్దరు పేర్లు వింటాం కదా. వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు స్నేహితులు, చాలా ప్రేమాప్యతలతో బతికేవారు. చాలా తక్కువ వయసులో ఎవరైనా దేశం కోసం ఉరికమ్మం ఎక్కారు అంటే ఆయన అష్ఫాకుల్లా ఖాన్. చాలా చిన్న వయసులో దేశం కోసం ఆయన పోరాడుతున్నారని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే వీరిద్దరిని అరెస్ట్ చేస్తారు. అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి ఆ సందర్భంలో వీళ్ళని ఎప్పుడైతే జైల్లో పెడతారో ఉరి శిక్షకి ముందు ఆ రోజు రాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్. మాట్లాడుకున్నప్పుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ అడుగుతారు, అష్ఫాక్ మనం ఉరి తీయబడుతున్నాం కదయ్యా, నీకేమైనా కోరిక ఉందా అని చెప్పి అడుగుతారు. అడగగానే అష్ఫాకుల్లా ఖాన్ అంటారు, రామ్ ప్రసాద్ ఈ యొక్క పవిత్ర భూమి కోసం ప్రాణాలు అర్పించడానికి ఒక ప్రాణమే ఉంది, రేపు ఉరేయగానే చనిపోతాం, కానీ మళ్ళీ పుట్టి ఈ యొక్క భూమి కోసం ప్రాణాలు ఇవ్వాలనిపిస్తుంది అయ్యా అని చెప్పన్నారు అష్ఫాకుల్లా ఖాన్. ఈ అష్ఫాకుల్లా ఖాన్ ఎవరంటే, ఎవరైతే భగత్ సింగ్ నా రోల్ మోడల్, నాకు ఎవరైనా ఒక ఆదర్శం ఉన్నారంటే ఆయన అష్ఫాకుల్లా ఖాన్ అని చెప్పి భగత్ సింగ్ చెప్పారో ఆ అష్ఫాకుల్లా ఖాన్ ఈ అబ్బాయి. చాలా చిన్న వయసులో వీరిని ఉరి తీయడం, ఉరికమ్మం ఎక్కించడం జరుగుతుంది. ఎందుకు అంటే కేవలం వీరంతా కూడా స్వతంత్రం కోరుకుంటున్నారు, స్వతంత్రం కావాలనుకుంటున్నారని చెప్పేసి. అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం, మదీనా ప్రయాణం మాతో ఉమ్రాలు చేశారు. ఇప్పుడు 13వ తారీఖు ముఫ్తీ ముదస్సిరి గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది. మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.